హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్కి సంబంధించి, ఏప్రిల్ సెషన్కి సంబంధించిన ఫైనల్ కీ అయితే రిలీజ్ అయింది. ఫైనల్ కీ అంటే వాళ్ళు క్వశ్చన్ పేపరు, మళ్ళా ఆన్సర్ ఇవ్వరు, క్వశ్చన్ నెంబరు, కీ అనేటువంటిది నెంబర్ అనేది ఇస్తారు కరెక్ట్గా. మీరు జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లోకి చెక్ చేసుకోండి, లేదా మీకు అది డౌన్లోడ్ కాకపోతే ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంది గూగుల్ ప్లేస్టోర్లో, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు 3 arrows కనపడతాయి, 3 horizontal lines. అక్కడ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, ఆ ఫ్రీ మెటీరియల్లో మీకు నేను ఫైనల్ కీ అని పెట్టాను, చెక్ చేసుకోండి. ఇది కేవలం మార్క్స్ తెలుసుకోవడం కోసం మాత్రమే, రిజల్ట్ అయితే కాదు. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, మరి వాళ్ళు ఏమన్నా కేటగిరీ చేంజెస్ కోసం అయితే టైం కనుక ఇచ్చినట్లయితే 25th 26th కల్లా రావచ్చు, లేదా 3 days ఎప్పుడు ఇస్తారనేది మనకు కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఉండదు. ఫైనల్ కీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు. అందువలన మీరు ఎవరికన్నా కీ కావాలి అనుకుంటే, ఫైనల్ కీ కావాలి, ఒకసారి మార్కులు చెక్ చేసుకుందాం అని అనుకుంటే కేవలం అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోండి. వేరే కాలేజీ వాళ్ళ దగ్గర నుంచి వెబ్సైట్లు వాటిని చూడాల్సిన పని లేదు, ఎందుకంటే కీ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది. తర్వాత మీకు కీ కావాలనుకుంటే, ఫైనల్ కీ కావాలనుకుంటే ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ యాప్లో కూడా పెట్టాను నేను ఫ్రీ మెటీరియల్ కింద, అది కూడా చెక్ చేసుకోండి. సో రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయండి తప్పదు. ఈ లోపల కేటగిరీ చేంజెస్ ఏమైనా ఇస్తే, ఇస్తారని గ్యారంటీ ఏమి లేదు, ఇస్తారని నేను అనుకుంటున్నా అంతవరకే, ఒకవేళ ఇస్తే మీకు నేనైతే ఇన్ఫామ్ చేస్తాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్, డోంట్ వర్ తక్కువ స్కోర్ వచ్చినా ఏదొచ్చినా కానీ మీరు టెన్షన్ పడకండి, రిజల్ట్ అయితే ఈ వీక్లో అయితే వచ్చేస్తుంది, దాన్ని బట్టి మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ.